సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ట్రాఫిక్ అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ వేణుకుమార్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని సూచించారు. మన భారతదేశంలో ప్రతి ఒక్కరు అంటే ట్రాఫిక్ అంటే ఎట్లా నడిచినా ఎట్లా పోయినా నడుస్తుంది అన్న ఆలోచనతో ఉంటారు. అందుకే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో చాలా మటుకు మరల కంటే ఎక్కువ అంటే హత్యల కంటే ఎక్కువ ప్రమాదాలు చనిపోయడం అనేది ఉన్నారు. కేవలం మన అనాలిసిస్ చేస్తే కేవలం పటాన్చేర్లో 2016 నుంచి 2019 వరకు ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయినారు, ఎంతమంది గాయస్తున్నారు ఆ వివరాలు కూడా చెప్తాను. 2016లో పటాన్చేర్ పోలీస్ స్టేషన్కి చెప్తున్నాను, 2016లో 180 కేసులు రిపోర్ట్ అయినాయి. 180 కేసులు, దాంట్లో 71 మంది చనిపోయినారు, 86 మంది గాయాలు కాలేదు. 2017లో 146 కేసులు రిపోర్ట్ అయితే దాంట్లో 59 నేరపాలయ్యారు. అదేవిధంగా 2018 వస్తే 151 మంది చనిపోయినారు, టోటల్ 151 కేసులు రిపోర్ట్ అయినాయి, 66 మంది చనిపోయినారు, 72 కేసులు రిపోర్ట్. అదేవిధంగా 2019